ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ లో వెతికితే ఇవి లేవు. కానీ ఇంతకు ముందు ఆ 7 సంవత్సరాల ముందు ఎంతగా చెప్పిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. ఈ ప్రూఫ్ కూడా పైథాగరస్ స్థిరం ఇదేంటి పైథాగరస్ స్థిరం ఏంటి అనుకుంటున్నారు? సార్ జాగ్రత్త, ఇది సైడ్ ఏ అనుకుందాం, ఇది సైడ్ బి అనుకుందాం, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. సో ఈ సైడ్ ఎంత ఇప్పుడు? ఏ ప్లస్. ఈ సైడ్ ఎంత? అని ఏ ప్లస్. సో ఇప్పుడు ఈ మొత్తం ఏమవుతుంది? ఏ ప్లస్ బి. ఇప్పుడు మన ఏమైంది? పైథాగరస్ స్థిరంలో ఇది ఏ బి అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది, ఇది సి అనుకుంటే ఈ షుడ్ బి ఈక్వల్ టు సి స్క్వేర్. అదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. ఇది వరకు ఒక స్పార్క్ టైంలోనే పట్టేది, ఆ టైంలో అర్థమైతే అదేనట్టు, లేకపోతే మళ్ళీ 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 ఇది అదిపుతుంది. కొంచెం జాగ్రత్త చూడండి, సింపుల్ పాయింట్. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అలా ఒప్పుకుంటారు. సో ఇదంతా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కానీ మీ ఏమేంటి? ఆ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ అని చూపించాలి. అంతేగా నేనేమంటానంటే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇది 2 ఒకసారి ఇది 2 పెట్టాలి. ఇప్పుడు ఏమైంది? ఇది ఏబి కదా, ఇది ఏబి కదా, 2ab కదా, ఇది బి స్క్వేర్, ఇది ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ ముక్కలు తీసి నేను ఇట్లా మార్చేశాను అనుకో, అప్పుడేం జరిగింది? అవే 2ab ముక్కలు, మిగిలింది మీకు సి స్క్వేర్. అయిపోయింది నేను చెప్పేది. ఇది సి స్క్వేరా? ఇది సి స్క్వేరేనా? అంతే కదా. ఆ 2abనేగా నేను తీసింది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇందా గ్యాప్ ఏమో సి స్క్వేర్ అన్నా, ఇప్పుడు గ్యాప్ ఏమో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇప్పుడు సి స్క్వేర్ అనుకున్నట్టుగా అర్థం కాదు కదా. ఎంతమందికి అర్థం కాదు? అందరు కాదు. అంతే, ఇందా కంటే ఎంత సింపుల్ గా ఉందో చూడండి, మరి చూడండి. ఇది ఏ అనుకుంటే ఈ చిన్న ముక్క బి అనుకుంటే ఏ ప్లస్ బి. ఆ ఏ ప్లస్ బిలే అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం చెప్తోంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్పి, ఆ 2ab ఇదే అంటున్నా నేను, ఆ 2ab ఇదే అంటుంది కాదా? ఏ ఇంటు బి, ఏ ఇంటు బి, 2ab. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇందాక చెప్పింది కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని. ఆ 2ab ముక్కలు ఇదైపోతే ఇవి కాకపోతే ఆ మిగిలిన క్యాప్ ఇదేగా, సి స్క్వేర్ అయ్యా. ఇప్పుడు మిగిలిన క్యాప్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇందులో ఉన్నాక మిగిలిన గ్యాప్
C square equal to rectangle. So S square plus B square equal to C square. ఇది పైథాగరస్ థియరంకి ఇంకొక నిరూపణ, ఇంకొక వెరిఫికేషన్ నిరూపణ.